తారక్ మామా అయ్యో రామా ఇప్పుడు మాధురి యోధన చీటీ వస్తుంది అయ్యో రామా తీయాలి తీయాలి ఎవరు వచ్చారు అయ్యో సుపర్ణయ్య जया 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 अरे ये तप्पु नी ये चेयन नेनु अरे वारी वल्ला बेंडगिरि तो माटलु पडाल्सि वस्तुंदि नेनु मीरु शांतिंचंडि नेनु तप्पु अर्थमयेला चेप्तानु अरे आ बेंडगिरिकि एवरु अर्थमयेला चेप्पगलरु आयनकि एवरु अर्थमयेला चेप्पलेरु अब्बे एट्लेदु मीरु इक टेंडर्स चेसियंडि अरे मोद्दु रात्रि भोजनानी डिन्नर अनि अंटारु इप्पुडु मध्याह्नं भोजनानी लंच अंटारु तेलुसु नानु रात्रि भोजनं एड्सेस पेट्टानु मरि अप्पुडु डिन्नर अवुतदि कदा एंडि वेरी गुड अरे अंजलि अंजलि भोजन स्पेशल स्पेशल डिश भोजन डाइट आलू तागे काकरकाय ज्यूस अलगे टिफिन राइस स्प्राउट्स अंजलि सरे इष्टमैन वंटलेमी चेयलेदु ప్రియతమా ఇది ఇండియా గేట్ కాదు ఓ రచయిత కడుపు బాండ్ బాండ్ చాలా బాండ్ సరే సరే ఇక ఒకే కపుల్ మిగిలింది మిస్టర్ సెక్రటరీ ఆఫ్ గోకుల్ ధామ్ రండి క్రమశిక్షణ ఉన్న పిల్లలు ఉండేవారు వినయంగా వివేకంగా సంస్కారంగా చాలా పండి మీ రోజుల్లో విషయాలు సరే లేదు తీసుకో ఇవి పిల్లల ట్యూషన్ ఫీజులు మొత్తం 12000 రూపాయలు వీటిని జాగ్రత్తగా దాచించు నేను మాట చెప్పేదా ఈ డబ్బులతో మనం సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొనుక్కుందాం అరే వద్దొద్దు మాధురి ఇలా అనవసర ఖర్చులు చేయాల్సిన అవసరం ఏమీ లేదు చూడండి బాగా డొక్కుదైపోయింది మన స్కూటర్ కొనుక్కుందామండి ప్లీజ్ వద్దు మాధురి మొండి కేకు నేను ఇక్కడ పేపర్లకు వచ్చే ఒక్కొక్క రూపాయి పొదుపు చేస్తుంటే నువ్వు ఖర్చు చేద్దావని అంటున్నావా లేదు జయవదన మీరు బెండగిరి గారి రోల్ కాదు మీరు బెండగిరి గారిని ఎగతాళి చేస్తున్నారు అయ్యో బెండగిరి వదిన మీరు అపార్థం చేసుకుంటున్నారు నేను అపార్థం చేసుకోవడం లేదు అంత అర్థం చేసుకోగలను అరే మాధురి గారు ఎవరు మాట్లాడొద్దు నా భర్తని ఇక్కడ అవమానిస్తున్నారు ఈ రోజు అయ్యో మీరు అలాగా అంటారేంటి సరిగ్గానే చెప్తున్నాను నేను పేపర్లది ఒక్క రూపాయి అయినా కావచ్చు కానీ అది మా కష్టార్జితం మీలా మాత్రం కాదు ఏయ్ బెడ్కి రోద్రా మీ ఇలాగంటి ఏట అర్థం అరే నాకంతా తెలుసు మీ ఇంటికి డబ్బులు ఎలా వస్తాయో
అయ్యో ఎలాగొస్తే ఏంటర్థం? మా ఆయన గారు కట్టుబడి సంపాదిస్తున్నారు. తెలుసు నాకు, సుబ్బన్నయ్య ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు. అరే తను అసలు నేను కేవలం ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మా ఇంటికి లక్ష్మి వస్తుంది కానీ మీ ఇంటికి ధనం వస్తుంది. అంతేకాదు దాంతో నా కట్టి పట్టి కూడా పాడు చేసింది. నాను బెండ్కి రద్దని ఎప్పటికీ సేమించరు. అసలేమనుకుంటుంది తన్ని తాను? చూడండి మాధురి ఆంటీ, మూర్ఖులతో స్నేహం ఇలాంటి ఫలితమే ఇస్తుంది. మాధురి ఆంటీ బాగా కోపంగా ఉన్నట్టున్నారు. నాన్న చెప్పింది నిజమే, కిట్టి పార్టీ అసలు చేసుకుని ఉండాల్సింది కాదు. తప్పు, మీ ఇద్దరు మమ్మీల మధ్య గొడవైంది, మీరిద్దరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరా. తప్పు, నువ్వు నాతో మాట్లాడవా? సోను నువ్వేం భయపడకు, ఏం జరిగినా సరే మనం మన ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తూనే ఉంటాం. We are best friends, okay? Okay. Yay! Vacation days admissions మొదలయ్యే. తప్పకుండా మీరు వచ్చేయండి ఇక్కడికి. అవునండి, మీ పేరేమన్నారు? అలాగే, ఓకే. ఓకే 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 బాయ్. అరే మధు, నువ్వెంత త్వరగా వచ్చేసావే. అరే మాట్లాడవే, మీ కిట్టి పార్టీ ఎంత త్వరగా అయిపోయిందా? మీరు సరిగ్గా చెప్పారు. దేని గురించి? కిట్టి పార్టీ గురించి. అరే మాధురి, ఏమైంది? నాకు జయ వదినకి గొడవయింది, తను అందరి ముందు మిమ్మల్ని అవమానించింది. ఏంటి, జయలక్ష్మి నన్ను అవమానించిందా? లేదు లేదు, అలా జరగకూడదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? లేదు మాధురి, నేను అలా అంటాను లేదు. సరే మొత్తం విషయం చెప్పు, ఏం జరిగింది? మేమందరం అప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాం, తర్వాత మేమందరం నిర్ణయించుకున్నాం ఒకరి భర్తను ఒకరు ఇమిటేట్ చేయాలని. నేను ఇక్కడ పేపర్లకు వచ్చే ఒక్కొక్క రూపాయి పొదుపు చేస్తుంటే నువ్వు ఖర్చు చేద్దామని అంటున్నావా? చూసావా, మొదటే చెప్పాను కదా ఈ కిట్టి పార్టీ చేసుకోవాల్సిన అవసరం లేదని. కానీ నా మాట ఎవరు వినలేదు కదా. సారీ, నేను మీ మాట వినుండాల్సింది. కానీ జయ వదిన ఈరోజు అన్ని హద్దుల్ని దాటేసింది. ఈ సుబ్బారావు కుటుంబం మొత్తం అలాంటిదే, పామరులు. ఏ విషయాన్ని అర్థం చేసుకోరు, అన్ని విషయాల్లో పట్టింపులు ఎక్కువ. ఈ సుబ్బారావుతో టప్పుతో నాకు ప్రతిరోజు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒక జయలక్ష్మి మిగిలింది, తనతో కూడా నీకు గొడవ అయింది. ఇప్పుడు ఏడ్చి ఏంటి లాభం? అయిపోయిందిగా, అది మర్చిపో. అరే కోళ్ళ, ఇక ఆపు, ముందు శాంతించు. బాబు గారు ఎలా ఇంటి అక్కడ జరుగుతుందా? ఎవరైనా ఒకళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకొని అవుతారా? అరే కోళ్ళ, ఒక్కోసారి జరుగుతుంటాయి, మర్చిపో. అయ్యో బాబు గారు, నారెలా మర్చిపోగలను? బయటికి రుదురా బయటికి రుదురా అని ఎంత నా గొంతు తడారిపోయింది. అయినా ఈ రోజు అదే బయటికి రుదురా, నన్ను ఆట వేరే పాటలు అనేసి వెళ్ళిపోరా. అరే కోళ్ళ, ఇంతలా కుమిలిపోయి నిన్ను నువ్వెందుకు బాధ పెట్టుకుంటావు? అరే ఒక్కోసారి జరుగుతుంటాయి, మర్చిపో. నేను వెళ్ళి నిద్రపోతాను. అలాగే బాబాయ్ గారు. వాడలకి కొంచెం సర్ది చెప్పు. ఏమేం చెయ్యడు జరగలేదు అడగండి. ఈ రోజు నాకు అవమానం జరిగిపోరాదు. జయ ఆయన మన ఇంటికి పెద్ద దిక్కు, తనకు హక్కుంది మనల్ని అవమానించేందుకు.
మనం తన పిల్లలు తన నీడన బతుకుతున్నాం కదా. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నాన్నగారి గురించి. బావి గారు నన్ను అవమానించలేదు. అయితే ఎవరు నిన్ను అవమానించింది? బెండగిరి. బెండగిరికి ఎంత ధైర్యం వచ్చిందా? ఇప్పటి వరకు తను కేవలం నాతోనే గొడవలు పెట్టుకునేవాడు. సరే అంతవరకు అర్థం చేసుకోగలం, మగాడు మగాడు గొడవలు పడతారు అని. కానీ తను ఈ రోజు నిన్ను అవమానిస్తాడా? బెండగిరి చేదప్పురుగా, నేను ఈ రోజు ఆ జగడాల మరి మళ్ళీ నోరెత్తకుండా బుద్ధి చెప్తాను. అయ్యో లేదు, అవమానించింది బెండగిరి రోజున. బెండగిరి అదే కాదు మాధురి చెల్లెమ్మ. నన్ను ఒక్కదాన్ని ఊరుకోలేదు, నాతో పాటు మిమ్మల్ని కూడా అవమానించింది. ఏం చేసింది? ఏటందంటే, అరే నాకంతా తెలుసు, మీ ఇంటికి డబ్బులు ఎలా వస్తాయో. నేను కేవలం ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మా ఇంటికి లక్ష్మి వస్తుంది కానీ మీ ఇంటికి ధనం వస్తుంది. చూసారా ఎంత మాట అందో. దీనికి అర్థం మన ఇంటికి వచ్చి మనల్ని అవమానించిందని. బెండగిరి చూడండి, బెండగిరి ఇద్దరు గొడవ పడ్డారు, ఆయన మీరు బెండగిరి అనే పెద్ద ఎందుకు కోపం చూపిస్తున్నారు? ఏ తప్పు చేసిన చిలిపి పనులు చూపిస్తూ ఆ బెండగిరి మొత్తం సొసైటీ ముందు నాతో గొడవ పెట్టుకోలేదా? కనుక ఈ రోజు నా వంతు, ఈ రోజు నేను బెండగిరి చెల్లెమని చూపించి మొత్తం సొసైటీ ముందు బెండగిరితో గొడవ పెట్టుకుంటాను. బెండగిరి. అయ్యో. ఏ బెండగిరి, ఏ బెండగిరి బయటకు రా. ఏ బెండగిరి, ఏ భయపడ్డావా? పిరిగి బందా, చోడుగానే వచ్చిందా నీకు? బయటకు రా. టప్పు, ఏమైంది? ఏ టప్పు, మీ డాడీ పాత సినిమాలో విలన్లా ఎందుకు అలారుస్తున్నారు? ఏమేం సుబ్బారావు, ఏంటి నేలబారు మనుషులు ఎందుకు అరుస్తున్నావు? ఏ నేలబారు మనిషి నువ్వు? నేను దుకాణం ఓనర్ అర్థమైంది నీకు? అయినా ఏంటి, ప్రతిసారి నువ్వు నా ఇంట్లో వాళ్ళ తప్పులే ఎంచుతుంటావు కదా. నిజంగానే, కానీ మీ ఇంట్లో వాళ్ళు తప్పులు చేస్తారు కదా, అప్పుడే తప్పు పడతాను. ఈ రోజు ఎవరు తప్పు చేసింది? జయలక్ష్మి. మన్నిచారు జయలక్ష్మి, కానీ మీరు ఇలా అసభ్యమైన మాటలని నన్ను అవమానించకూడదు. అయినా మాధురి చెల్లెమ్మ కూడా తక్కువేం అనలేదు, తను మాత్రం అనాల్సిన అవసరం ఏముంది? మా ఇంటికి ధనం వస్తుంది, మీ ఇంటికి లక్ష్యం వస్తుంది అని. నిజమే కదా చెప్పింది. నిజమే చెప్పిందంటే అర్థం ఏంటి? అంటే నేను దుకాణంలో మోసాలు చేస్తున్నాను? అరే రాత్రి బాగోళ్ళు కష్టపడి దుకాణాన్ని పెద్ద చేసి అర్థమైందా? కుంభకోణాలు చేసి డబ్బులు సంపాదించడం లేదు నేను. ఎవరో చూసారు? వచ్చి చూడు రా, నువ్వేరా నా దుకాణానికి రా. మూడు నాలుగు రోజులు ఉండు నా పక్కనే, అప్పుడు తెలుస్తుంది నీకు నేను ఎంత కష్టపడుతున్నాను అక్కడ. అర్థమైందా? అడు పాప నాడిపోతారు, ఒగ్గేయండి. అరే లేదు లేదు, చెప్పనివ్వండి తన్ని, మాకు తెలుస్తుంది ఏ దారిలో డబ్బు వస్తుందో. ఏంటండి మీరు, ఎవరికి అర్థమయ్యేలా చెప్తున్నారు మీరు? తప్పే భాయ్ తప్పే, అదే అంటున్నాను. ఒకవేళ భగవంతుడు నీకు మెదడు అనేది ఇచ్చుంటే ఆ మెదడును ఉపయోగించు, అప్పుడు తెలుస్తుంది డబ్బులు ఎలా సంపాదిస్తున్నాను. అరే పాత పేపర్లు అమ్మి అమ్మి డబ్బులు పోగు చేసుకోండి, నేను పేపర్లు అమ్మక పేపర్లు అమ్మక. సుబ్బన్నయ్య మీరు హద్దులు మీరు మాట్లాడుతున్నారు. చూడండి జయవదన, నువ్వు శాంతంగా ఉండు, నేను గొడవ పడుతున్నాను. లేదు మాట సరిగ్గానే అన్నావు, నేను గొడవ పడుతున్నాను అని. నువ్వు అసలు నా ఉద్దేశంలో గొడవలు పడేందుకే పుట్టుంటావు. గొడవల మారి నెంబర్ వన్ నువ్వు. ఒక్క నిమిషం సుబ్బన్నయ్య, ఏం చేస్తున్నారు మీరు? చిన్నపిల్లల్లో మీరిద్దరు గొడవ పడటం ఏమైనా బాగుందా? అంజలి చెల్లెమ్మ, ఈరోజు దయచేసి ఏమీ మాట్లాడకండి. ఇన్నేళ్ళగా మేము ఎన్నో సహించాం, ఇప్పుడు సహించే ప్రసక్తి లేదు, తల ఎగిరిపోయినా సరే. అబ్బో చాలా సహించాడంట, సహించింది మేము. ఇక మీతో సంబంధాలు పెట్టుకోవాలనే లేదు మాకు. పామరులు. ఏ సోను, ఇక మళ్ళీ తప్పుతోగానే ఆటలాడేవో, జాగ్రత్త, పైకిరా. అదే మంచిది, వచ్చేసాను. అయితే తప్ప నువ్వు కూడా బిందాసుగా కిందే ఆడుకో, కానీ సోనుతో ఆటలాడద్దు. అర్థమైందా? అరే మీ గొడవలో పిల్లలు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరు? తను చెప్పింది నిజమే, మీ ఇద్దరి గొడవ మీ మధ్య ఉంచుకోండి. ఒక్క నిమిషం బెండగిరి అన్నయ్య, నేను చెప్పేది వినండి, పిల్లల్ని ఆడుకునివ్వండి. ఏంటి మీరు చేస్తున్న పని? అంజలి చెల్లెమ్మ ప్లీజ్, సోను ఇంకా అక్కడ నిలబడవే, పైకి రా. వచ్చేసాను, కానీ నాన్న నేను ఆడుకోవాలి. అయితే తప్ప నువ్వు రా పైకి రా. కానీ డాడీ. డాడీ గీడి ఏం లేవు, నేను పైకి రమ్మంటున్నానుగా, పైకి రా. సోను వెంటనే పైకి వచ్చే రా. అయ్యో బాబు టాపు, ఇంకా అక్కడే నిలబడబెట్టి తొందర రా పైకి రా.
నువ్వే నాన్సెన్స్. ఏమన్నా ఎక్కడికి పారిపోతున్నావు? పిరికి బండ, ధైర్యం ఉంటే ఇక్కడికి రా, ఎదురుపడ. వాళ్ళు ఇంట్లో అప్పటికి వెళ్ళిపోతారు. ఓ పని చేయండి, ఫోన్ చేయండి, వాళ్ళ ఫోన్ తెస్తారు కదా, అప్పుడు అందల్చుకున్నవన్నీ అడిగేయండి. ఏ నోరుమై మరడి మహాలక్ష్మి, ఏంటి నోటికి వచ్చేటట్లా బాగుతున్నావు? ఏ టప్ప టప్ప, ఎక్కడ? తను ఇంటికి వెళ్ళాడు. ఆ మంచిది, మీరు కూడా మీ ఇళ్ళకి వెళ్ళండి, వెళ్ళండి. చూడండి, గోకుల్ ధామ్ సొసైటీలోని మన ఆదరణీయ వదనల మధ్య గొడవ జరిగింది. గొడవల తమాషాలో తమాషాగా జరిగిపోయింది, అయినా తమాషానే మాటే అలాంటిది. అందుకే మీకు చెప్తున్నాను, అలాంటి తమాషాలు చేయకండి, ఎదుటి వాళ్ళ మనసు గాయపడచ్చు. అయినా ఒకవేళ ఎవరైనా ఎగతాడి చేసినా సరే దాన్ని సహించేందుకు క్షమతను కూడగట్టుకోండి. కానీ ఎగతాడి వల్ల గొడవలు జరుగుతుంటాయి. ఇక్కడ సమస్య వదనల మధ్య ఉండిపోతే బాగుండేది, కానీ ఇప్పుడు గొడవ వాళ్ళిద్దరు భర్తల వరకు వెళ్లిపోయింది, వాగ్వాదం జరిగిపోయింది. నాకు తెలీదు ఈ గొడవ ఏమవుతుందో. అయినా దేశంలోనూ ఈ మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, పొలిటికల్ పార్టీల్లో పరస్పర గొడవలు, జనం కూడా నేతల మీదకి చెప్పులు విసురుతున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మన సమస్య ఎలా అదే. ఒకవేళ ఈ జగడం ఇద్దరు మహిళల మధ్య ద్వేషం అనే అడ్డుగోడకి దారితీయదు కదా. మనకి ఏంటండి, మీరు ద్వేషాన్ని మర్చిపోండి, మీరు ప్రేమతో ప్రేక్షక పత్రాన్ని వర్తించండి. తారక్ మామ అయ్యో రామాని చూస్తూ ప్రేమను పెంచుకోండి.